హిందూ బంధువులందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ మనందరం కూడా చాలా బాధపడుతూ ప్రతిసారి మనం ఫైట్ చేస్తూనే ఉన్నాము. హిందువుల పైన చాలా చాలా దాడులు జరుగుతున్నాయి, అది క్రైస్తవులు. రాజమండ్రి దగ్గరలో ఉన్న కోటపాడులో మరుభూమిలో రుద్రభూమిలో శ్మశానంలో ఉండేది రుద్రుడే. ఆ రుద్రునికి కూడా అక్కడ స్థానం లేదు, ఆయన ముఖాన్ని మేము చూడకూడదు అంటూ క్రైస్తవులు ఆ శివయ్య విగ్రహాన్ని అడ్డగించి ఒక టెంట్ వేసి వారందరూ కూడా అక్కడ శివయ్యని పోలీస్ స్టేషన్కి తరలించేలా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం స్వీకరించారు. అంటే మనం ఎటుపోతున్నాం, మన శివయ్య ముఖం వాళ్ళు చూడడం ఇష్టం లేకపోతే మన శ్మశానంలో శివయ్యని మనం పెట్టకూడదు. పెడితేనేమో ఇక్కడ అందరికీ మధ్య మతాలు ఘర్షణలు జరుగుతాయని 144 సెక్షన్ పెడతారు పోలీసు వారు. హిందూ సంఘాల పిలుపు మేరకు మనందరం ఏకమై హైందవ సైన్యం అంతా కూడా, హైందవులంతా కూడా, హిందూ సేనలన్నీ కూడా రెడీ అయ్యి సిద్ధమై అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో ఇప్పుడు 144 సెక్షన్ పెట్టారు. అధికారులే వీరందరూ వస్తే ఇంకోలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అని భయపడి మనందరి తాలూకా ఉద్యమానికి విలువ ఇచ్చారా భయపడ్డారా ప్రక్కన పెడితే శివయ్యను తీసుకెళ్లి యథాస్థానంలో అదే రుద్రభూమిలో ప్రతిష్ఠ చేసేశారు. పొద్దున లేస్తే హైందవ సంఘాలన్నీ వస్తున్నాయి, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిచ్చాయి అనే విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఈ పని చేయడం చాలా సంతోషం. శివయ్య ప్రదేశంలో శివయ్యను ఉంచడం చాలా సంతోషం. కానీ ఇలా ఇంకా ఎన్నిసార్లు ఇలా అయితే మాకు యేసుక్రీస్తు బొమ్మలు కూడా కనిపించకూడదని మేము కూడా మాట్లాడతాం. ఏసుక్రీస్తు బొమ్మలు మాకు నచ్చట్లేదు, అవన్నీ తొలగించండి, పెద్ద పెద్దవే ఉన్నాయి కదా అవన్నీ తీసేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను హిందువులారా, ఇదే ఉద్యమాన్ని మనం స్వీకరిద్దాం. ఏసుక్రీస్తు బొమ్మలన్నీ కూడా తీసే వరకు కూడా మనం కూడా ఇదే ఫైట్ చేద్దాం. ఎందుకంటే ముందు వారు మొదలు పెట్టారు, మనం దాన్ని ఫినిష్ చేయాలి. ఇదే నా ఉద్యమానికి నేను మాట్లాడుతున్న మాటలకి ఏ మాత్రం ఎవ్వరు ఎక్కడ ప్రభావితమైనా కూడా ఒక్కసారి మీరు మీ చుట్టుప్రక్కల యేసు ప్రభు బొమ్మ ఉంటే ఇది మాకు కనిపించకూడదు, ఈ చర్చిలో ఇది వినిపించకూడదు అనే మాట మీరందరూ కూడా మాట్లాడడానికి సిద్ధపడండి. ఎంతవరకైనా సరే పోరాడదాం. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు మన శివుణ్ణి మనం పెట్టుకునే హక్కు మన రుద్రభూమిలో ఉండే రుద్రభూమిలో ఉండే రుద్రదాండవం చేసే ఆ శివుణ్ణి మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో ఈ క్రైస్తవులకు ఈ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చింది. ఈరోజు 144 సెక్షన్ విధించారు. ఎందుకు విధించారండి 144 సెక్షన్? దేనికండి? వచ్చిన వాళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారండి? అంటే హిందువులు చేతకాని వాళ్ళనా, లేకపోతే హిందువులందరూ కూడా ఇలాగే ప్రతిసారి గొడవైనప్పుడు మాత్రమే వస్తారనుకుంటున్నారా?